Hi friends, welcome back to the my channel Sathuru Majgad. So almost time 8:22 అవుతుంది అంతేనా టైం వచ్చేసి 8:21 అవుతుంది ప్రెజెంట్ వచ్చేసి షార్ట్ రైడ్ అన్నమాట ఎన్ఎస్ పైన ఎన్ఎస్ 160 పైన ఒక చిన్న షార్ట్ రైడ్ చేద్దామని వెళ్తున్నాం ఇప్పుడు సో ఎక్కడ ఏందనేది మీకు థంబ్నైల్ చూస్తే అర్థం అయిపోయి ఉంటది సరే నేను చెప్తా सो प्रेजेंट मन सोमशिल वेतना सोमशिल मन की अरउंड 40 लड़े मन को 38-37 दाका सो इपड़े ट्रिप जीरो वैसे नैन ट्रिप अंड जीरो वैसे कड़ा सो मन सोमशिले सर की एन किमीटर अत चूदारी मैं इंटिमेशन सो प्रेजेंटे 8:23 अत टाइम सो मेबी चिन्नगा 40-50 బిలేల్తాము ఎందుకంటే నైట్ టైం కదా అందులోను ఇంకాల సో ఎన్ఎస్ పైన చేసి నేను ఒక్కడే ఉన్నా సో గ్లామర్ ఇంకాల గ్లామర్ బండి వస్తుంది దానిపైన మా తమ్ముడు అరుణ్ ఉన్నాడు అంటే ఈ బండి ఓనరు సో ఇప్పుడైతే ప్రస్తానికి మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం సో యాక్చువల్ గా ప్లాన్ ఇంకొకరు వచ్చేది ఉండే కానీ అతను డ్రాప్ అయిపోయిండు सो अंदे प्रस्ताक मे रू बैक मुग्गरम बैक पैन नैन इनकल तमूड़ अरुण वस्तना सो अंदे मैं 50 बिलो अंत 50 क्रूजा चूदारी मैलेज चूपी निम्षम ऐवरेज मैलेज 34 चूपे इपू अंत लास्ट ट्रिप सिंगोटम वा टाइम वे एग्जाक्टली 9 1 मिनट तक सो मनमे इपू 22 किलोमीटर्स कवर चेसा मन इंटर नीचे इंकोक मन वे वील कोसम आगे ना वील मैं कथल चुपक वस्तुन इंकोटे कुल इला कुल पंदल यानी मन को नईट टाइम अडम सो अंक स्लो मेन एरिया अड़म पंदल तिगत सो अंदुकने स्लोगा वेल्तुन्नाम 50 स्पीड अंटे मन आल्मोस्ट कंट्रोल चेयोच्चु काबट्टी 50 स्पीड वेल्तुन्नाम वेल्ते बंड 60-70 दाका वेल्तां गानी एंदुकु रिस्क एंदुकु मनकि असलुकि ई रोड लो कोंचेम गच्चल गच्चल प्याच प्याच रोड उंटुंडे सो रीसेंट गा रोड अयिते वेसिनट्टुन्नारु इक मध्य मनकि लाइन्स कनिपिस्तुन्नायि गा वैट लाइन्स सो अवि चूस्तुंटे तेलुस्तुंदि कोत्त वेसिंडनि सो इदैते भयंकरंगा उंटुंडि इंत मुंदुकु ई स्ट्रेच मात्रं अम्मया अपडेट अतना रोड्स मंजाई मा सैड इंत मुद्दे का बाने अपडेट काका इपड़े कैमरा आ सार मनोड़ तुंदर दिंपल ओहो इकड़ पैच सो गाइस फाइनल मैं कोल्हापुर रीच अम सो जस्ट कोल्हापुर ऊर नीचे जस्ट 30 किलोमीटर्स सो एंटर अनाक मनमे राइड दी सोमशिल वेलाने स्टेट हेल्ते मन बस स्टैंड वस्तु सो कोल्हापुर एग्जाक्ट 30 किलोमीटर्स ऊर नीचे इकड नीचे 15 or 16 किलोमीटर्स सोमशिल लेट्स सी मैं अपडेट टोटल ट्रिप एंत ओ ये स्टाच्यू पेटिंद एवरदो कंत लेकिन इकडन रईट दीकनम एवरद स्टाच्यू एवरद मार्निंग चूपक इकडन मन स्टेट आ जंक्शन दंक्षन दईट दटेट टू इयर्स बैक वन अब मोबाइल तो व्लागिंग
ఇక్కడైతే ఈ ప్యాచ్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఈ మట్టి రోడ్డు, ఇదంతా కూలిపోయింది అన్నమాట. మీరు ఒకసారి వీడియోలో చూస్తే తెలుస్తుంది మీకు ఇదంతా. ఎటు మొత్తం కూలిపోయింది అసలు, కింద కూలిపోయింది అసలు, రోడ్ లేదు పోవడానికి మనకు. సో అప్పుడు ఏంటంటే మనకు పెంట్ల వెళ్ళి నుంచి ఒక రోడ్ ఉంటుండే, ఇట్లా కార్నీళ్ళకి వెళ్ళి ఇంకో రోడ్ నుంచి ఆ రూట్ నుంచి అయితే వెళ్ళాము. నేను మా ఫ్రెండ్స్ అందరం ఒక 3 బైక్ మీద వెళ్ళాం. ఇప్పుడు ఉన్న ముగ్గురు అయితే మేము ముగ్గురం అయితే ఉన్నాం, ఇంకొక ముగ్గురు వచ్చింది ఆ రోజు. సో ఆ రోజు అయితే భయంకరంగా ఎంజాయ్ చేసినాం మేమైతే. వెళ్ళిపోతాం 10 మినిట్స్ వెళ్ళిపోతాం కానీ ఆరాంసే వెళ్తాం మేము, వెదర్ని ఈ నేచర్ని అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం. సో గైస్ చాలాసార్లు నేనైతే సోమశిలకు వచ్చిన ఒక 10 టైమ్స్ అనుకోండి, బైక్ ద్వారా కానీ కార్ ద్వారా కానీ బస్సులో కానీ పుష్కరాలకు అప్పుడు ఆ టైంలో వచ్చిన కానీ. సో నైట్ టైంలో మాత్రం ఎప్పుడు రాలే నేను సోమశిలలో. డే టైమ్ ఎంతసేపు ఉన్నా నేను శ్రీశైలం పాదయాత్ర ఉడికెళ్ళిన 2 టైమ్స్ ఇదే రూట్లో, అండ్ ఎప్పుడు నైట్ టైం అయితే రాలే. సో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందని మేమైతే నైట్ టైంలో వస్తున్నాం. సో ఇక్కడికి వచ్చిన కూడా ఒక ఫీల్ ఉందన్నమాట, అంటే ఆ చల్ల గాలి కానీ నేచర్ కానీ అసలు ఎవరు లేరు చూడండి పక్కన నల్లమల్ల అడవి. ఇగో ఇక్కడ ఇటు చూసిన గుట్టే, ఇటు చూసిన గుట్టే, మనం ఇప్పుడు ఎక్కుతున్నది కూడా గుట్టే. ఓహో ఇక్కడికి రాగానే ఇంకా నెక్స్ట్ లెవెల్ వెదర్ అయితే బాబా. అసలు మీకు అంటే తెలుస్తుండొచ్చు వీడియోలో ఏం కనిపిస్తుందో లేదో, మేమైతే ఫీల్ అవుతున్నాం ఈ కారుడు ఏంది ఆరన్ కొట్టకుండా వస్తాడు, ఎవ్వట్రా నీకు డ్రైవింగ్ నేర్పించింది అవులేగా. పక్కన చూసుకుంటే ఏందా బర్ర 4 లైట్లు పడుతున్నాయి అనుకుంటున్నాను నేను అప్పటి నుంచి. ఈ ఎన్ఎస్ మిర్రర్స్ ఎందుకో ఏమో కొంచెం అంటే అంత కనిపించట్లేదు మనకు, అటు సైడ్ వెళ్ళిపోతున్నాయి మనకు కనిపించట్లేదు అసలు. మీకు మార్నింగ్ చూపిస్తే ఎట్లున్నాయిందనేది ఇక్కడికి రాగానే మనకు, అంటే ఇక్కడ మనకు కృష్ణా రివర్ ఉంటుంది కదా, సో వాటర్ ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి ఏదో రిలాక్స్ ఫీలింగ్ ఉంటుంది చూసినవా. ఆ మూమెంట్ అయితే మేమైతే ఇప్పుడు నేనైతే ఫీల్ అవుతున్నా. సో ఇలాంటి స్ట్రెచ్ ఇలాంటి టర్నింగ్లు ఇవన్నీ నేను నైట్ టైంలో ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన అంటే శ్రీశైలంలో, శ్రీశైలం ఘాట్ సెక్షన్లో నేను ఎంజాయ్ చేసిన. సో ఎప్పుడంటే నేను సలేశ్వరం వెళ్ళాం మా ఫ్రెండ్స్ దగ్గర, మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి సలేశ్వరం వెళ్ళాం ఎన్ఎస్ 200 పైన, అండ్ ఎన్ఎస్ 200 డామినారు పల్సర్ 220 పైన వెళ్ళినాము. ఆ రోజు అయితే నైట్ టైం అయితే మేము ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో ఒకవేళ ఆ వీడియో మీరు అయితే చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ ఐకార్డ్స్లో కానీ వదిలేస్తా, వెళ్ళి చూడండి మీరు పక్క అయితే ఎంజాయ్ చేస్తారు. సో అండ్ ఇంకోటి ఏం స్పెషల్ సలేశ్వరం ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాక్ట్లీగా ఈరోజు నిన్న ఈరోజు రేపటి వరకు అయితే మనకు సలేశ్వరం అనేది ఓపెన్ ఉంటుంది అన్నమాట టెంపుల్. సో ఇయర్లీ వన్స్ ఓన్లీ 3 డేస్ మాత్రమే ఓపెన్ ఉంటుంది ఆ టెంపుల్. సో మొత్తం కిందికి వెళ్ళి మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి మనమైతే దర్శనం చేసుకోవాలి అక్కడ. సో ఒకవేళ ఈసారి వెళ్దాం అనుకున్నా కాకపోతే నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల వెళ్ళలే. సో సోమశిల అయితే వచ్చినాము ఇప్పుడు, కొంచెం అటెన్ అంత దూరం ఒక 150-160 కిలోమీటర్స్ వెళ్ళకపోయినా మనకు దగ్గరలో ఉంటుంది కదా, నైట్ వెళ్ళేసి మళ్ళా మార్నింగ్ రిటర్న్ వచ్చేయచ్చు అని మేమైతే ఇక్కడ వస్తున్నాం అన్నమాట. ఆఫ్టర్ ఎంత ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అనుకోండి, 1 అవర్ తర్వాత మనమైతే సోమశిల అయితే రీచ్ అయిపోయినాం. టైం వచ్చేసి ఇప్పుడు 9:26 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ. చూడండి అసలు 50 క్రూజ్ చేసుకుంటూ వస్తే మనకు NS 160 చూపించేది యావరేజ్ మైలర్ యావరేజ్ మైలేజ్ అయితే 55 ఇస్తుందంట. NS 160 55 మైలేజ్ అంట. అమ్మ వానికి చూపిస్తే ఏమంటాడో ఇప్పుడు, అక్కడికి వెళ్ళాక చూపిస్తా వన్ రియాక్షన్ చూడండి ఎట్లుంటుందో. సో ఇక్కడ సోమశిల ఊరు వాళ్ళు అయితే అందరూ వండుకున్నారు. సో మేమైతే ఈ బండ్లు వేసుకొని తిరుగుతున్నాం. మా 2 బండ్లు తప్ప ఇప్పుడు ఇందాక చూసిన కదా ఆ కార్ తప్ప మాకు కొల్లాపూర్ నుంచి సోమశిల దాకా ఏ బండి అయితే మాకైతే ఎదురుగాలే. సో మా 2 బైకులతోటి ఆరాంసే వచ్చినాం మేము, ఇంకా మిగతా ఏ బండి కనిపించలే. మాకైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది నైట్ రైడు ఈ సోమశిల రూట్లో రావడం ఇక్కడికి రావడం అనేది. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మాకు ప్లాన్ అసలు మేము అక్కడ క్యాంపింగ్ వేసుకుందాం అదే అనుకున్నాం కానీ మా దగ్గర టెంట్స్ లేవు.
సో గాయ్స్ వాటర్ ఎక్కడ దాకా ఉన్నాయో చూద్దామని పోతున్నాం ఇప్పుడు. క్యాంపింగ్ టెంట్ వేసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది మనకు. ఒకసారి చూడండి పుష్కర్ ఘాట్ ఇక్కడ స్నానాలు చేసేది ఎంత లోపడుకుందో. ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము, ఇప్పుడు అట్లా ఆర్డర్ రిసార్ట్స్ ఉన్నాయి అట్లా లాస్ట్ వరకు పోయి మళ్ళీ అదే ప్లేస్లో ఇందాక మేము ఆగినాం కదా, సో ఆ ప్లేస్కి వచ్చి పండుకుందామని అనుకుంటున్నాం. అట్లా వెళ్తే మనకు రిసార్ట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ, ఇవే తెలంగాణ హరిత రిసార్ట్స్ అనమాట. ఇవి మనకు రైట్ సైడ్లో ఉన్నవి. ఓహో అంబియన్స్ అయితే లుకింగ్ బాగుంది, మంచిగా ఉంది లైటింగ్ సెటప్ తోటి, కానీ రేట్ ఎంతనో చూడాలి. మార్నింగ్ అన్న ఇప్పుడన్నా అడగాలి. ఓహో ఇందాక వచ్చింది ఇదేనా రివర్ ఫ్రంట్ అని ఒక వైఫై అయితే చూపించింది మనకు. సో ఎగ్జాక్ట్లీ టైం 10 అవుతుంది, అయిపోయింది మొత్తం తిరిగి వచ్చినాం. వి డిసైడ్ టు ఇక్కడే వండుకుందామని, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ వెనకాలనే వండుకుందామని. క్యాంపింగ్ టెంట్ ఉంటే మనకు మంచిగా ఇక్కడన్నా లేకపోతే అక్కడ ఎలా సో క్యాంపింగ్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రస్తుతానికి క్యాంపింగ్ టెంట్ లేదు కాబట్టి మేము బ్లాంకెట్స్ తెచ్చుకున్నాం, సో దానితో ఇప్పుడు సరిపెట్టుకోవాలి. సో టోటల్ కిలోమీటర్స్ అంటే ఇప్పుడు తిరిగింది వచ్చేసి మొత్తం మనకు సోమిదిల మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసి 40 కిలోమీటర్స్ అయితే వచ్చింది. కానీ 40 కిలోమీటర్స్కి 1 అవర్ అయితే పట్టింది, ప్రశాంతంగా వచ్చినాం. నార్మల్గా వస్తే మనకు ఒక 20-30 మినిట్స్లో వచ్చేస్తాం. అరే అరుణ్ నీ బండి 54 వస్తుంది రా, 53 కిలోమీటర్స్ వస్తుంది ఫర్ లీటర్ యావరేజ్గా, అంటే 50 స్పీడ్లో వస్తాయి. ఏ నా బండి కన్నా అరే కరెంట్ పోయింది ఏంద్రా నిజం చెప్తే. అరే నీ అమ్మ నిజం కరెంట్ ఉన్నది ఇప్పుడే పోయింది కరెంటు, రిసార్ట్లో కొడకలేదు. అవేంద్రా రిసార్ట్లో నాకు తెలుసు కొద్దిసేపు తానే చేతులు. ఈ ఈ టైంకి నా బండి తెచ్చి ఉంటే 4 ఇండికేటర్ జమ్మ జమ్మ మిగురుతాడే, కానీ నా బండి మిస్ అయిపోయింది అంతే. ఇంకేముంది గైస్, మేమైతే మెయిన్గా వచ్చింది ఎందుకంటే ఇక దీని కొరకు అనమాట ఫస్ట్ సర్వీసింగ్ కంప్లీట్ చేసుకోవడానికి. 40 కిలోమీటర్స్ రిమైనింగ్ ఉంది, సో ఇప్పుడు మేము రిటర్న్ ఎగ్జాక్ట్లీ 40 దబ్బా వాటే క్యాలిక్యులేషన్ ఎగ్జాక్ట్లీ 40 కిలోమీటర్స్కి మేమైతే ఇంటికి వెళ్తాం. సో అక్కడ నుంచి ఇంకా సీదా మనమైతే షోరూమ్కి వెళ్ళి ఫస్ట్ సర్వీసింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు స్పానర్ టైపు, అది సర్వీసింగ్ టైం అనమాట. ఎగ్జాక్ట్లీ మాకైతే ఒక 140 అంత ఉండే నిన్న, ఇప్పుడు చేంజ్ అయిపోయింది అంటే 100 90 ఉండే, ఇప్పుడైతే ఆల్మోస్ట్ కవర్ చేసేస్తాం. సో మేమైతే ఈ ప్లేస్ ఎంచుకోవడానికి ఇదే కారణం అన్నట. ఫస్ట్ సర్వీసింగ్ కంప్లీట్ అయిపోతే మనకు కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది కదా, సో అందుకనే ఇది కంప్లీట్ చేస్తాం. మనకు ఒక మంచి క్యాంపింగ్ 1 నైట్ స్టే లాగా ఉంటుందని, చాలా రోజులైంది ఎక్కడ తిరగ. కానీ మెయిన్ అయితే మేము ఇక్కడ వచ్చింది అనమాట, మెయిన్ ఇది ఒకటి, ఇంకా 2 చాలా రోజుల నుంచి మనం ఎక్కడ ట్రావెలింగ్ చేస్తలేము. సో ఈ 2 పాయింట్లతో అయితే ఓ రిసార్ట్లో అయితే ఇన్వర్టర్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ ఎక్కడ కరెంట్ లేదు రిసార్ట్లోనే ఉంది. సో సోమశిలలో ఎగ్జాక్ట్గా 10 o'clock అనుకోండి, 10 గంటలకు అయితే కరెంటు పోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇది కూడా తెలిసింది మనం. సో ఇక్కడైతే మేము వండుకుంటున్నాం, చూపిస్తా ప్లేస్. అక్కడైతే బైక్స్ పార్క్ చేసినాం మంచిగా, మా ముందే ఉండదట్టు అక్కడ ఎక్కడో పెట్టే కంటే.